అవునా అతను ఈ వయసులో కూడా టీ అమ్ముతున్నాడు ఇక్కడ కొల్హాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇక్కడ టీ తాగడానికని మేము అక్కడ ఆగాము ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే మేము టెంపుల్ ను చేరుకుంటాము లొకేషన్ చూడండి లొకేషన్స్ చాలా బాగున్నాయి టెంపుల్ కు వెళ్ళే దారిలో చాలా బాగున్నాయి బయలుదేరుతున్నాం మేము టెంపుల్ కి హాయ్ ఫ్రెండ్స్ కొల్హాపూర్ జాయింగ్ ఎంత బాగున్నాయి కేరళలో ఉన్నట్టే ఉన్నాయి మొత్తం అక్కడికి అక్కడోటి ఉన్నాయి కదా మంచి నీట్ గా లొకేషన్స్ బస్ స్టాండ్ పంచగంగ నది నదికి పోలేదా నాదా నదిలో నువ్వుండగా నదిలో నువ్వుండగా నదికి గ్రీనరీ బాగుంది కొల్హాపూర్ లొకేషన్ అంత బాగుంది వెళ్తుంటే లొకేషన్స్ మాత్రం కేరళకి వెళ్ళినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది శివ రజనీష్ అన్నగారు సేఫ్టీగా మమ్మల్ని తీసుకొస్తున్నాడు చాలా సేఫ్టీగా జాగ్రత్తగా కొల్హాపూర్ వచ్చేసాము కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము అమ్మవారికి గుడి దగ్గరలో ఉన్నాము కొన్ని కొన్ని ఒక దగ్గర పార్కింగ్ అయితే ఉంటుంది టెంపుల్ కాంపర్ ఇది అందరు చేసే పార్కింగ్ రాయితా పార్కింగ్ చేస్తా మరాఠీలో ఏమంటారు ధన్యవాదాలు టెంపుల్ కి ఇద్దరు జానా పార్కింగ్ కి ఇద్దరు జానా ఇదేనా అడుగు ఒకసారి అని మనం ఎట్లా అనుకుంటాం గణేష్ మందిర్ అమ్మవారు కొల్హాపూర్ అమ్మవారు అలా ఉంటారు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య.
ఈ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పద వెళ్దాం పద లైన్ లో మరి हर हर महादेव शंभो शंकर पारिश अवना अम्मवारी गणपति టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత పంచగంగ తీర్థానికి వచ్చాము. ఐదు నదుల కలహిక వల్ల ఏర్పడినటువంటి నది ఇది పంచగంగ తీర్థం. పంచగంగ తీర్థం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి గానగపూర్ వెళ్తాం మేము. అవును మనం ఆ కిందది కాలుగిన అడుకొని వచ్చేద్దాం. కొన్ని చేపలు పడతాం కాదన్నా ఆడదాకా తీయదాం ఇలా.